హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ మీ యొక్క మొబైల్లో వర్క్ చేసుకుంటూ ఎవ్రీ 30 మినిట్స్కి అంటే అరగంటకి 100 రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. 100% జెన్యున్గా పేమెంట్స్ ఇస్తుంది. నేను ఇక్కడ లైవ్లో వర్క్ చేసి లైవ్లో పేమెంట్ ప్రూఫ్ చూపించిన తర్వాతే మీరు నమ్మి వర్క్ స్టార్ట్ చేయండి. నేను మీకు చాలా క్లియర్గా వర్క్ చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. మీరు ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని మనీ ఎర్న్ చేయడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను 100% జెన్యున్గా మనీ ఇచ్చే ప్లాట్ఫామ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అది కూడా నేను వర్క్ చేసి పేమెంట్ చూపిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను సేమ్ అలాగే చెప్పున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. జనరల్గా మనకి గూగుల్ ప్లే స్టోర్లో చాలా రకాల యాప్స్ ఉంటాయి. అందులో కొన్ని పేమెంట్స్ ఇస్తాయి, కొన్ని పేమెంట్స్ ఇవ్వవు. సో అది మనకు అందరికీ తెలిసిందే. కానీ ఏంటి ఆ పేమెంట్స్ ఇచ్చే అప్లికేషన్స్ అనేది మనం తెలుసుకోవడం చాలాసార్లు కష్టమంట. సో మేము మీకోసం పర్టికులర్గా నేను మీకోసం ఏంటి అంటే రీసెర్చ్ చేసి వర్క్ చేసి పేమెంట్ వచ్చిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రతి అరగంటకి 100 రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు. మీరు విత్డ్రా చేసినటువంటి వితిన్ 5 మినిట్స్లోనే మీ యొక్క పేటిఎంకి అయితే యాడ్ అవుతుంది అనమాట. సో దీనికి మీరు కావాల్సినది ఏమీ లేదు. మీకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కావాలి, మీకు ఒక పేటిఎం అకౌంట్ ఉండాలి, అంతే. మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని ప్రతి అరగంట మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకుని అరగంటకి 100 రూపాయలు అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా పేమెంట్ ప్రూఫ్ అనేది, నేను లైవ్లో వర్క్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఆ యాప్ ఏంటి, దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాంట్లో ఎలా వర్క్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలామంది రీసెంట్గా నేను ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యి ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక స్టూడెంట్ అనమాట. సో అన్న, నేను డైలీ ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎర్న్ చేసేటువంటి యాప్స్ ఏమైనా చెప్పు. ఓకే, డైలీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఏ రోజు అమౌంట్ ఆ రోజు వచ్చినట్టుగా చూడు అని చెప్పేసి చెప్పడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది. అలాగే చాలామంది అడిగారు అతనే కాకుండా. సో వాళ్ళందరి కోసం ఏంటంటే నేను రీసెర్చ్ చేసి రాత్రి 11:12 దాకా రీసెర్చ్ చేసి వర్క్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పేమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒకవేళ పేమెంట్ రాకపోతే నా టైం వేస్ట్ అవుతుంది తప్ప. సో మీకు ఎలాంటి టైం వేస్ట్ కానివ్వండి, ఎందుకంటే సమయం అనేది చాలాసార్లు ముఖ్యం అనమాట. ఓకే, నేను దాన్ని బిలీవ్ చేస్తాను. సో మీ టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మీ యొక్క మొబైల్లో జస్ట్ క్లిక్ ఇన్స్టాల్ ఎర్న్ అనే కాన్సెప్ట్తో మీరు ప్రతిరోజు అరగంటకు 100 రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేమెంట్ ప్రూఫ్ చూసి మీకు నిజం అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. నేను ఇప్పుడు మీకు లైవ్ విత్డ్రా చేసి చూపిస్తాను. యూ హ్యావ్ రీచ్డ్ ద విత్డ్రా స్టాండర్డ్ అండ్ క్యాన్ విత్డ్రా నౌ అని చెప్పేసి మనకి యాపే ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం విత్డ్రా క్రియేట్ చేయమో అప్పుడే యాప్ అయితే చూపిస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా వన్స్ అది అయిపోయిన తర్వాత మనం ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి, 1419 కాయిన్స్ని ఎర్న్ చేస్తే నాకు 100 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను 100 రూపాయలు పేటిఎంలో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. నేను మనసు క్లిక్ చేసిన తర్వాత మనకి పేటిఎం యొక్క నెంబర్ని అయితే బైండ్ చేసుకోమని చెప్తుంది. సో మనం ఏంటంటే బై ఫర్ 1400 ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన యొక్క పేటిఎం నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నా యొక్క పేటిఎం నెంబర్ అయితే ఇస్తున్నాను, 9010076432. వన్స్ ఆఫ్టర్ ఇచ్చిన తర్వాత మనకైతే పేటిఎం అకౌంట్ అయితే సక్సెస్గా బైండ్ అయిపోతుంది. నెక్స్ట్ బై ఫర్ 1400 ఉంది కదా కిందన 1400 అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తాను. నేను క్లిక్ చేస్తే నాకేంటంటే నా పేటిఎంకి అయితే వాళ్ళు ఆ యొక్క 100 రూపాయలు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో చూడండి, పర్చేజ్ కంప్లీట్, వీ విల్ రివ్యూ యువర్ ఆర్డర్ వితిన్ 20-40 అవర్స్ అండ్ సెండ్ ద రివార్డ్ టు యువర్ ఈమెయిల్. అంటే ఏం లేదండి, వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మన యొక్క పేటిఎంకి అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే రివ్యూ ఇవ్వమంటున్నారు అనమాట. సో వాళ్ళ యాప్ మీద నేను ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి 5-స్టార్ రివ్యూ ఇచ్చాను. రివ్యూ ఇచ్చిన తర్వాత నేను ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ కూడా రాశాను అనమాట అక్కడ. సో నైస్ యాప్ అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే వితిన్ 5 మినిట్స్లో, ఇందాక నేను చూపించాను కదా, వితిన్ 5 మినిట్స్లో నాకు విత్డ్రాల్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఫీడ్బ్యాక్ హెల్ప్స్ అదర్స్ మేక్స్ అని చెప్పేసి వచ్చేసింది. సో నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. పైన చూడండి, ఇందాక 1419 కాయిన్స్ అనగా ఇప్పుడు 19 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో పేటిఎం 100 అని చెప్పేసి ఉంది. ఇక్కడ 1 గంట 19 నిమిషాలకి అయితే నేను విత్డ్రా చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ నాకు 1 గంట 23 నిమిషాలకి అంటే దాదాపుగా 5 నిమిషాల్లో, ఎగ్జాక్ట్గా 5 నిమిషాల్లో నాకు మనీ అయితే విత్డ్రా అయిపోయింది అనమాట. నేను మీకు యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి. జనరల్గా ప్లేస్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సో ఐ గ్రూ టర్మ్స్ అని క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్తో నేను లాగిన్ అవుతున్నాను. సో అక్కడ జీ లాగిన్ ఉంది కదా, మీరు జీ లాగిన్ క్లిక్ చేసి గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి చూసేసుకోమంటుంది, మీ మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయో అవన్నీ చూపెడుతుంది. సో ఒక ఈమెయిల్ ఐడిని చూసేసుకుని మీరు అయితే లాగిన్ అవ్వాలి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత గివ్ యూ ప్లస్ 50 కాయిన్స్ ఉంటుంది, ఇచ్ ఈజ్ ఈక్వల్ 4 రూపీస్ అనమాట. మినిమం ఇతరులు వచ్చేసరికి 100 రూపాయలు చాలా క్లియర్గా చూపెడుతుంది. అంటే 50 కాయిన్స్ అయితే మనకు 4 రూపాయలు ఎర్న్ చేస్తున్నట్టు. ఇక్కడ చూసినట్టయితే డబల్ రివార్డ్ ఉంటుంది, అంటే కొన్ని మధ్యలో కొన్ని యాడ్స్ వస్తాయి అనమాట. సో మనం వాటిని చూడటం వల్ల రివార్డ్స్ అనేవి పెరుగుతాయి అనమాట. కంప్లీట్ 1 ఆఫర్ అండ్ డబుల్ యువర్ రివార్డ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే న్యూ ఆఫర్స్ ఉన్నాయి, అలాగే పైన మనకి రీసెంట్ హిస్టరీ ఉందన్నమాట. ప్లస్ 50 కాయిన్స్ యాడ్ అయినట్టు అనమాట, రైట్ సైడ్లో చూశారు కదా. సో 50 కాయిన్స్ మీరు క్లిక్ చేస్తే రీసెంట్ యాడ్స్ వస్తాయి, అంటే రీసెంట్ హిస్టరీ వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ ఆఫర్స్ అనే బటన్ ఉంటుంది కిందన. సో దాని కింద వస్తే చాలా ఆఫర్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యాప్స్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్తారనమాట. ఇన్స్టాల్ ది యాప్ అండ్ పెర్ఫామ్ రిజిస్ట్రేషన్ ఆపరేషన్స్ ఇన్ ది యాప్, ఎక్స్ప్లోర్ ఫర్ 3 మినిట్స్ టు గెట్ రివార్డ్స్ అనమాట. అంటే వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. సో కొన్ని ఏంటంటే వాళ్ళు యాప్కి సంబంధించినవి, కొన్ని సర్వీస్ సంబంధించిన వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫాలో అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే 500 పాయింట్స్ యాడ్ అవుతాయి, అలాగే నెక్స్ట్ ఇంకొక 3 నిమిషాలు వాడితే మనకి ఇంకా 200 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇలా మనకి ఏంటంటే చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఆఫర్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తే మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఈజీ గో అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో కూడా కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని రకాల పాయింట్స్ అనేటువంటి సర్వీస్ ఉంటాయన్నమాట, వాటిని మనం కన్ఫర్మ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హై రివార్డ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటి అంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చేటువంటి యాప్స్ అయితే ఉంటాయి అనమాట. సో చాలా యాప్స్ ఉంటాయి, ఓన్లీ టాస్క్ ఆఫర్సే కాకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో వాటన్నింటిని కూడా మనం పెర్ఫామ్ చేస్తే మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట, రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. వన్స్ మనకి రివార్డ్ పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను చూసిన వాటిలో ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా తక్కువ పాయింట్స్కి 100 రూపాయలు, అంటే 1400 పాయింట్స్కి 100 రూపాయలు అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. సో మనకి జనరల్గా వేరే వెబ్సైట్స్ ఎక్కడైనా సరే 100 రూపాయలు మనం ఎర్న్ చేయాలంటే దాదాపు ఒక 10,000 పాయింట్స్ లేకపోతే ఒక 5,000 ఎలా పాయింట్స్ ఎర్న్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇక్కడ ఎలా కాదనమాట. సో చాలా తక్కువ పాయింట్స్కి మనకి మంచి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఏం లేదండి, వీళ్ళ యూజ్ చేసేటువంటి యాడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అప్లికేషన్స్ అనమాట. సో వాళ్ళు వీళ్ళకి మనీ ఎక్కువ పే చేస్తారు, కాబట్టి వీళ్ళు కూడా మనకి మనీ అనేది ఎక్కువ పే చేస్తారనమాట. ఓకే, సో చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు చాలా ఆఫర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆఫర్స్ని కూడా మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అనమాట. మనసు మీకు పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మీరు వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే గెట్ 200 అండ్ ఎక్స్ట్రా 50 రివార్డ్ అనమాట. అంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని కూడా రిఫర్ చేస్తూ మీరైతే పాయింట్స్ అనేవి పొందొచ్చు. అండ్ వాళ్ళు కూడా అంటే దాదాపుగా ఒక ఫ్రెండ్ని మీరు ఇన్వైట్ చేస్తే 48 రూపాయలు వస్తాయి. సో చూసారు కదా, సో మీకు ఇప్పుడు చూపించాను యాప్ నేమ్ వచ్చేసరికి GAPPX గ్యాప్స్ మనమే. దీన్ని ఎలా చదవాలి కూడా నాకు తెలియట్లేదు, బట్ మనకు పేమెంట్స్ అయితే 100% జెన్యున్గా ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను మళ్ళీ అగైన్. సో చూస్తే ఇక్కడ మనకి న్యూ ఆఫర్స్ ఉంది, ఈజీగా ఉంది, హై రివార్డ్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఆఫర్స్లో ఏంటంటే ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుందన్నమాట. అంటే ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఏంటి, మనం దాంట్లో ఎంత పాయింట్స్ ఎర్న్ చేసామనేది కూడా మనం చూపిస్తుంది. ఇక్కడ జూపిటర్ డిజిటల్ బ్యాంక్ ఉంది కదా, సో ఈ యొక్క ఆఫర్ మనం కంప్లీట్ చేస్తే మనకి ఇన్ని పాయింట్స్ వస్తాయని చెప్తుంది. సో ఆల్రెడీ 1500 పాయింట్స్కి ఆల్రెడీ 1000 పాయింట్స్ ఎర్న్ చేశాను నేను. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్లోర్ ఫర్ 3 మినిట్స్ టు గెట్ రివార్డ్స్, అంటే ఇంకొక 3 నిమిషాలు వాడితే మళ్ళీ మనకు ఒక 100 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. 100 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 8 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ఉంటుంది అనమాట, జస్ట్ 3 నిమిషాలు మన యాప్ వాడితేనే. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 4 టైమ్స్ మనం వాడితే మళ్ళీ ఇంకొక 200 పాయింట్స్ అయితే మనకి యాడ్ అవుతాయి. అంటే ఇంకా మనకు ఒక 20 రూపీస్ మనకి ఎక్స్ట్రా రాబోతుంది అనమాట. సో ఇలా చాలా ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినైతే మిస్టరీ గిఫ్ట్ అని పైన రైట్ లెఫ్ట్ సైడ్లో ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అంటే ఏంటంటే ఇందులో మనం డైలీ సైన్ ఇన్ అవ్వడం వల్ల మళ్ళీ మనకు పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ థర్డ్ డే 20 పాయింట్స్ యాడ్ అవుతాయి, 4th 3 25, డే 5th 30 పాయింట్స్ ఇలా యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ డే క్వశ్చన్ చూడండి, కంప్లీట్ 3 ఆఫర్స్ అంటే మనకి 10 కాయిన్స్ వస్తాయి. వాచ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకు ఒక కాయిన్ వస్తుంది. గెట్ 200 యూనిట్స్ అనమాట, మనకి ఇక్కడ 10 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. షేర్ యాప్ విత్ ఫ్రెండ్స్ మనకి 3 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయి, వాటిని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో పాయింట్స్కి అయితే మనకి కొలువు లేదు. సో చాలా పాయింట్స్ యాడ్ అవుతాయి, రెగ్యులర్గా మనకి చాలా చాలా వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ర్యాంకింగ్ డివైడ్ ది హ్యూజ్ ప్రైజ్ పూల్ ఉంది. అంటే ఏం లేదు, మనం ఆ రివార్డ్స్ని మనం అంటే ఇందులో మనం పార్టిసిపేట్ చేస్తూ కూడా మళ్ళీ మనం మంచి ర్యాంక్ వస్తే మనకి క్యాష్ ప్రైజ్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ గేమ్ క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి గేమ్స్ ఆడుతూ కూడా మళ్ళీ మనం మనీ అయితే సంపాదించవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి, సో వీటన్నింటిని కూడా మనం యూజ్ చేస్తూ సంపాదించుకోవచ్చు. అండ్ చాలామంది కొన్ని డౌట్ ఏంటి అంటే, సార్ నిజంగా అరగంటకి 100 రూపాయలు వస్తాయి అంటే వస్తాయి, కానీ ప్రాపర్గా వర్క్ చేయాలి, మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను విత్డ్రా లిస్టులోకి వెళ్తాను ఒకసారి. నేను సో విత్డ్రా లిస్టులోకి వెళ్తే ఇక్కడ మనకి మై రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేశాను నేను.
ఇక్కడ మనం చూసిన పేటీఎం ఉంది, 100 రూపాయలు అప్రూవ్డ్ అనమాట. అంటే ఆల్రెడీ మన పేటీఎంకి వాళ్ళు వేసేసారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఇప్పుడు 100 రూపాయలు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. 1580 పాయింట్స్ అయితే జస్ట్ 1580 పాయింట్స్ అయితే మళ్ళీ మనం 100 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. 1580 పాయింట్స్ ఎండ్ చేయడానికి మనం మ్యాక్సిమం కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, ఇంకొక 1 అవర్ టు 1 అవర్ మ్యాక్సిమం. సో మీరు స్లోగా వర్క్ చేస్తే, స్పీడ్గా వర్క్ చేస్తే 1 అవర్ సరిపోతుంది. ఇక్కడ చూడండి 2800 పాయింట్స్ వస్తే మళ్ళీ మనకి 200 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈజీగా అయితే మనం ఎర్న్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ బై ఫర్ 2800 క్లిక్ చేస్తే మనకి 200 రూపాయలు అనేది మన యొక్క పేటీఎంకి అయితే యాడ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మోర్ క్యాష్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో చాలా ఆఫర్స్ అయితే మళ్ళీ మనకి డిఫరెంట్ డైలీ లోడ్ అవుతుంటాయి అనమాట, కొత్త కొత్త ఆఫర్స్ అన్నీ కూడా. సో ఒక్కొక్క ఆఫర్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని చిన్న చిన్న రూల్స్తో ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద రూల్స్తో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇలా మనకి వాళ్ళు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టుగా మనం ఫాలో అయితే 100% మనకైతే మనీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంజర్ వన్ స్టాక్ ఉంది చూసారా, సో 1925 పాయింట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది విత్ ఇన్సెంటివ్తో. ఓకే, సో చాలా జెన్యున్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే క్రియేట్ బే అనే ఒక యాప్ ఉంది, దానికి మనకి 2555 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవ్వాలి. సో మనం ఆల్రెడీ కొన్ని ఆఫర్స్ ఫాలో అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. యూ హ్యావ్ యాన్ ఆన్గోయింగ్ ఆఫర్, డూ యూ వాంట్ గివ్ ఇట్ అప్ అండ్ క్లెయిమ్ దిస్ న్యూ ఆఫర్. అంటే మనం ఆల్రెడీ కొన్ని ఆఫర్స్ కంప్లీట్ చేయకుండా వదిలేస్తాం కదా, ఇన్కంప్లీట్గా వాటిని వదిలేస్తారా, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇన్స్టాల్ ద యాప్ అండ్ పెర్ఫామ్ రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ పర్సనల్ లోన్ ఆపరేషన్స్ ఇన్ ద యాప్. సో ఎక్స్ప్లోర్ 3 మినిట్స్ టు గెట్ రివార్డ్స్. జస్ట్ ఒక 3 నిమిషాలు మనం ఆడితే సరిపోతుంది అనమాట. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, సో మీరు యాప్స్ అనేవి వాడాలి. ఓకే, సో ఇక్కడ మనకి హిస్టరీ చూడొచ్చు, బ్యాలెన్స్ ఇంకా 19 పాయింట్స్ ఉన్నాయి, టోటల్ రివార్డ్స్ వచ్చేసరికి 1419 పాయింట్స్ అనమాట. ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే జెన్యున్గా పేమెంట్స్ ఇస్తుందండి, 100% జెన్యున్గా, తక్కువ పాయింట్స్కి ఎక్కువ మనీ ఇస్తుంది. సో డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క గూగుల్ అకౌంట్తో ఆడండి. ఆడిన తర్వాత మీ యొక్క పేటీఎం అకౌంట్ అయితే మీరు లింక్ చేసుకున్న తర్వాత మీరు ఎవ్రీ 1/2 అవర్కి మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే మీకు ఈజీగా రోజుకి కనీసం ఒక 200 రూపాయలు అయితే మీరు ఈజీగా సంపాదించవచ్చు జస్ట్ 1 అవర్ వర్క్ చేస్తూ. ఓకే, సో చూసారు కదా, సో నేను 100% పేమెంట్ ప్రూఫ్ చూపించాను. అలాగే ఇందాక మీరు పేమెంట్స్ పేటీఎంలో చూపించింది పేమెంట్ స్క్రీన్ షాట్ అనుకుంటారేమో, కాదు, నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. నేను ఆ పేటీఎంలోకి వెళ్ళాను, ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళాను. ఇక్కడ చూసినట్టయితే పేటీఎం బ్యాలెన్స్ 100 రూపాయలు ఉంది. సో నేను దాన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే సో పేటీఎం వ్యాలెట్లోకి తీసుకెళ్ళింది. సో క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ ద, చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 1 గంట 23 నిమిషాలకి మీకు 1 గంట 23 నిమిషాలకి మనకైతే పేమెంట్ కంపితే పడిపోయింది అనమాట. మనం అప్లై చేసిన అంతకి 1 గంట 19 నిమిషాలకి, అంటే ఎగ్జాక్ట్గా 4 నిమిషాల్లో, వితిన్ 4 మినిట్స్లో మనకి పేమెంట్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది 100% జెన్యున్గా నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో హాయ్ గైస్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటాను మీకు. సో నేను మీకు వర్క్ చేసి మీకు చూపిస్తున్నాను, సో జెన్యున్ పేమెంట్స్ అయితే మీకు తెప్పిస్తున్నాను. సో డెఫినెట్గా మన ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మీకు నచ్చిన పాజిటివ్ కామెంట్ని ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మీకు నచ్చిన పాజిటివ్ కామెంట్ని ఇవ్వండి. ఇంకా మీకు ఇవ్వాలనిపిస్తే హ్యాష్ ట్యాగ్ Road to 10K అని చెప్పేసి ఇవ్వండి, Road to 10K. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో ఏంటంటే మీరు వన్ కోడ్ యాప్లో ఫ్రీగా జాబ్ చేస్తూ రోజుకి 1500 రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు అనే దాని కాన్సెప్ట్ అనమాట. ఆ వీడియోని డెఫినెట్గా చూడండి.